అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు పట్టణంలో ఒక విచారం గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు పొంగనూరు డిఎస్పీ గారికి హౌస్ సచ్ ప్రొసీడింగ్స్ కోసం లెటర్ పెట్టి సచ్ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే ఇద్దరు విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా ఒక ఎన్పీసీ సహాయము, అదేవిధంగా మా సిబ్బందిని తీసుకొని పొంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉన్నారని సమాచారం రాగా దాంతో పోయి అక్కడ రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ వైఫ్ ఆఫ్ గంగప్ప అని ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి మొత్తం శాంతమ్మతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేశామని చెప్పారు. ఈ కృష్ణవేణి వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వల్ల బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. ఆయన పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము, డబ్బులు తీసుకోవడము పోతుండేవారు. అదేవిధంగా ఈ దిన మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో, అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడమైంది. వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్తో కేసు నమోదు చేయడమైందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.